విశాఖ జిల్లా కొత్తగాజువాక 65వ రాజమార్గంలో వెలసిన శ్రీ 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 సత్యమ తల్లి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రులు నిర్వహించారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం నాడు 9వ రోజు గరణాధుని నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో శ్రీ 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 సత్యమ తల్లి ఆలయ కమిటీ సభ్యులు గరణాధుని లడ్డు వేలం పాట వేశారు. ఈ వేలం పాటలో స్టావన్ అనే పేరుగల ఒక భక్తుడు 2900కు లడ్డు పాడి స్వామివారి లడ్డును సొంతం చేసుకున్నారు. ఈ వేలం పాట అనంతరం స్వామివారి ఊరేగింపులో భాగంగా జై సత్యమ తల్లి కోలాట సభ్యులు మహిళలు చిన్నారులు గరణాధుని ముందు కోలాటమాడి స్వామివారిని ఘనంగా ఊరేగించి స్వామివారికి నిమజ్జనం చేశారు. ఎప్పుడు కూడా బాల గణపతి యూత్ అసోసియేషన్ వారు సత్యమ తల్లి గుడి పైనే వినాయక నిమజ్జనం పెట్టుకునేవారు. కానీ ఈరోజు ప్రభుత్వ ఆంక్షల వల్ల సత్యమ తల్లి గుడి సన్నిధిలోనే ఈరోజు బాల గణపతి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సత్యమ తల్లి కమిటీ సహకారంతో మన అమ్మవారి చెంతనే మన విగ్రహాన్ని అమ్మ జలేశ్వరిని ప్రతిష్ఠించడం జరిగింది. 9 రోజులు కూడా శ్రీరామూర్తి వారి ఆధ్వర్యంలో మంచి పూజలు జరిగాయి. ఆ పూజ కార్యక్రమంలో భాగంగానే బుధవారం భజన కార్యక్రమం జరిగింది. అలాగే నిన్న దీపారాధన కార్యక్రమం కూడా జరిగింది. అందులో భాగంగానే ఈ రోజుని అనుపు కార్యక్రమం చల్లటి చినుకులతోటి మంచి దీవులతోటి పిల్లలు చక్కగా పూజలు చేశారని చెప్పేసి చట్ట అక్షతుల్ని వర్ష రూపంలో వాళ్ళకి దీవులుగా కురిపిస్తున్నది. అలాగే మన తప్పనిసరిగా సత్యమ తల్లి మహిళా కోలాట సమితి వారు కూడా ఈరోజు 20 రోజులుగా కోలాటాన్ని నేర్చుకోవడం జరిగింది. ఫస్ట్సారిగానే సత్యమ్మ తల్లి సన్నిధిలో గణపతి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు కోలాట కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కోలాట కార్యక్రమంలో ఎక్కువ మంది ఇంకా పాల్గొని ఎక్కువ గ్రూప్ రావాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నాడు అండి బాలగణపతి.